విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. ఆకాశ మహాకాశాలకు సృష్టికర్త, మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, మీ పవిత్ర నామానికి, మీ పరిశుద్ధ నామానికి, మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తువారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. దయగలిగిన మా దేవ, ఈ చివరి దినపు సభ వరకు మా ప్రయాణాన్ని ఎంతో గొప్పగా కొనసాగింపజేశారు. ఆత్మీయత అనురాగాల మధ్య ఈ పిల్లలముగా మేమందరము ఒకే వేదిక మీద, ఒకే సభా ప్రాంగణంలో ఎంతో గొప్ప ఆత్మీయతతో తండ్రి, ప్రేమతో వర్ధిల్లుతూ తండ్రి, మీ మనసులోని సంగతులు వివరంగా తెలుసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్పదైన అవకాశాన్ని బట్టి ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం తండ్రి. ప్రభువా, మమ్మల్ని ప్రేమిస్తున్న మీ కృపకు, మీ దయకు మేము ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి సేవ చేయవలసిన వారమే తండ్రి. మీ సత్యవాక్యమును మీరు అనుకున్న విధంగా విభజించి ఉపదేశించడానికి ఈ చివరి దినపు సభలో మీ యొక్క ఆలోచనలు మా అందరికీ తెలియచేయండి, జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి. మీ సత్యవాక్యాన్ని సరిగా విభజించి ఉపదేశించడానికి సమయోచితమైన జ్ఞానము, మీ ఆత్మ సహాయము, ముఖ్యంగా మీ పిల్లలు విని విడిచిపెట్టేవారుగా కాకుండా తమ హృదయం అనే పాత్రలలో ఈ జీవజలాన్ని నింపుకుని మరిచిపోని ప్రేమతో మీ కొరకు పని చేయగలిగే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, హెబ్రీలకు రాసిన పత్రిక 6:4 నుంచి వ్రాయబడినటువంటి సందర్భాన్ని జాగ్రత్తగా అందరూ కూడా చదవాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. లైవ్లో వీక్షిస్తున్న వాళ్ళు కూడా శ్రద్ధాశక్తులతో, భయభక్తులతో ఈ సందర్భాలను వినండి. అలాగే ఈ సందేశాన్ని అనేకులకు షేర్ చేయండి. ఈ లింక్, ఈ యూట్యూబ్ లింక్ అందరికి పంపించండి. ఎందుకంటే ఈ సందేశం చాలా 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 అవసరం క్రైస్తవ సమాజానికి. రైట్. హెబ్రీలకు రాసిన పత్రిక 6:4 ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి. ఒకసారి వెలిగింపబడి అంటే ఆరిపోయిన దీపాన్ని దేవుడు వెలిగించాడు. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి, టేస్ట్ చూసి, ఆ పరలోక సంబంధమైన ఆ వరమును టేస్ట్ చూసి, దాన్ని అనుభవిస్తూ, పరిశుద్ధాత్మలో పాలిభాగం తీసుకుని పాలివారై దేవుని దివ్యవాక్యమును, ఆ వాక్యపు రుచిని, దేవుని దివ్యవాక్యపు రుచిని, రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత, ఇవన్నీ జరిగాక, జాగ్రత్తగా వినాలి, ఇవన్నీ జరిగాక, ఏమేం జరిగాక, 1, వెలిగింపబడటం అంటే చీకటిలో ఆరిపోయి బ్రతుకుతున్న దీపాలు ఏమయ్యాయి, దేవుని యొక్క శక్తితో వెలిగించబడ్డాయి. ఒకసారి వెలిగింపబడి 2, పరలోక సంబంధమైన వరమును రుచి చూచి. 3, పరిశుద్ధాత్మలో పాలివారై. 4, దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించి. ఏమండి, ఆ తర్వాత తప్పిపోయినవారట అంటే అంతా తెలిసాక తప్పిపోయినవారు, ఏమీ తెలియకుండా పోయినవారు కారు. ఏమీ తెలియకుండా పోయిన వారి గురించి మాట్లాడలేదు ఇక్కడ. అంత తెలిసాక ఏమయ్యారట వీరు, తప్పిపోయినవారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు. నీ కొరకు సిలువ వేయబడిన క్రీస్తుని, నీ పాపముల కొరకు సిలువ వేయబడిన క్రీస్తుని, నిన్ను రక్షించడం కోసం సిలువ వేయబడిన క్రీస్తుని, రక్షించబడిన నువ్వే మరొక్కసారి ఏం చేస్తున్నావు, సిలువేస్తున్నావు. అంటే రోమా సైనికుల స్థానంలోనికి, ఆనాటి యూదుల స్థానంలోనికి నువ్వు వెళుతున్నావు. వాస్తవానికి ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడింది నిన్ను కాపాడడం కోసం. కాపాడడం కోసం నీ కొరకు ఆయన ఆనాడు సిలువ వేయబడితే,
ఆయన ద్వారా కాపాడబడిన నీవు మరొక్కసారి ఆయనని ఏం చేస్తావట? సిలువ వేస్తావట. సిలువ వేచు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు అన్నాడు. ప్రిలరా, ఈ సందర్భం చాలామందికి తెలియకపోవచ్చు, చాలామంది అంత సీరియస్గా తీసుకుని ఉండకపోవచ్చు, ఈ విషయాన్ని అంత లోతుగా కూడా చాలామంది ఆలోచించకపోయి ఉండొచ్చు. కానీ ఒక్కసారి రాత్రి మనసు పెట్టండి, దేవుడు మనకి ఒక ఉన్నతమైన అవకాశాన్ని ప్రసాదించాడు. ఎంత ఉన్నతమైన అవకాశం అంటే, ఈ సందర్భం మనకు అర్థం కావాలి అంటే పౌలు గారు రాసిన మరో కోణం మనకు తెలియాలి. ఆ మరో కోణం ఏంటి? ఇది మనకి మూలవచనం. ఈరోజు మీరు వినే ఈ ప్రసంగానికి ఇది మీకు మూలవచనంగా దీన్ని అనుకోండి. ఈ సందర్భం లేదా ఈ మూలవచనం మీకు అర్థం కావడానికి మరో విలువైన సమాచారాన్ని, అదే పౌలు గారు రాశారు, అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్తా, నాతో పాటు ట్రావెల్ చేయండి, జాగ్రత్తగా మీరు వినండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం. అక్కడ ఒక స్పష్టమైన అవగాహన కల్పించడం కోసం పౌలు గారు ఒక విచిత్రమైన ఉదాహరణ మనకు తెలియజేస్తున్నారు. ప్రాక్టికల్గా చూపిస్తేనే ఏదైనా మనకు అర్థం అవుతుంది, ప్రాక్టికల్గా చూపించకపోతే మనకేం అర్థం కాదు. ఇక్కడ పౌలు గారు ఒక విధానాన్ని మనకు తెలియజేస్తున్నారు. ఏంటి ఆ విధానం చూడండి. అటువలే పురుషులారా, మీరు మీ భార్యలు ప్రేమించండి. అటువలే క్రీస్తు సంఘాన్ని ప్రేమించాడు. క్రీస్తు చాలా అందమైన పురుషుడు, సంఘం చాలా అసహ్యకరమైన స్త్రీగా ఉంది. అప్పటికి ఆయన ప్రేమించే సమయానికి అందమైన అమ్మాయిని ప్రేమించలేదు, అందవిహీనంగా ఉన్న అమ్మాయినే ప్రేమించాడు. ఆయన ప్రేమికుడు, ఈమె ప్రేయసి. సాధారణంగా ఏ ప్రేయసి అయినా ప్రేమికుడి చేత ప్రేమింపబడుతుంది అంటే ఎలా ఉంటే ప్రేమించబడుతుందో మీ అందరికీ తెలియనిది కాదు. ఎలా ఉంటే ప్రేమించబడుతుంది? అందంగా ఉండాలి. అమ్మాయి అందంగా లేకపోతే ఎవడు పెళ్లి చేసుకోడు. చాలా ఆత్మీయురాలండి, చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన అమ్మాయి, చాలా ఆత్మీయంగా ఉంటుంది, చాలా దేవుని కోసం బ్రతుకుతుంది అని చెప్పండి, తాళి కట్టేస్తాడా వచ్చి? అస్సలు కుదరదు. అమ్మో, ఆత్మీయత మాట పక్కన పెట్టండి, నాకు ముందు కావాల్సింది ఏది? అందమే. అందం లేకపోతే చేసుకోవా? చేసుకోను. నాకు అందంగా ఉంటేనే తాళి కడతా. ప్రేమించే వాళ్ళు కూడా అందంగా ఉన్న అమ్మాయిల్ని ప్రేమిస్తారు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే పళ్ళు బయటికి దన్నేసిన వాళ్ళని, జ్ఞానం బుర్ర అంటారు అలాంటి వాళ్ళని, ముక్కు పై పెదవి ఏకమైపోయిన వాళ్ళని, కన్ను ఒకటి లేని వాళ్ళని, ఇలాంటి వాళ్ళని ఎవరినైనా ప్రేమిస్తారా? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మరి వాళ్ళ మీద కలగదా? ఆడ మనుషులు కదా, వాళ్ళ మీద కలగదా ఫస్ట్ సైటు? లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఆ ఫస్ట్ సైట్లో నీకు వాళ్ళు నచ్చలేదా? నచ్చరాళ్ళు. మరి నచ్చాలంటే ఏమి ఉండాలి? ముందు ఆకర్షణ. ఆకర్షణకే ప్రేమని పేరు పెట్టారు. సో ఆకర్షింపబడే విధంగా, ఆకర్షించే అందం ఉన్నప్పుడు అందరూ ప్రేమిస్తారు, అందరికీ నచ్చుతారు. మంచోళ్ళని అందరూ ప్రేమిస్తారు, మంచోళ్ళతో అందరూ స్నేహం చేస్తారు. కానీ ప్రభువు ప్రేమించింది ఎవరినో తెలుసా? ప్రభువు ప్రేమించింది అందవికారంగా, చూడటానికి భయంకరంగా, పళ్ళు బయటికి తన్నేసి, ముక్కులో నుంచి పొగలొచ్చేస్తూ, కళ్ళలో నుంచి పుసులు కారిపోతూ, పెదవుల దగ్గర నుంచి కుళ్ళు వాసన వస్తూ, పళ్ళ పాచి శుభ్రం చేసుకోకుండా, ఒంటి మీద అట్టలు కట్టిన మట్టితో, ఇంత చండాలంగా అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చూపుల్లో కూర్చోబెడితే పెళ్లి కొడుకు అదే పనిగా పరుగులు అంకించుకుంటాడు. మళ్ళీ అసలు రాడు అక్కడికి. అంతేనా? అంతే, మళ్ళీ రాడు. బాబోయ్, నా కొద్దు బాబోయ్ అంటాడు. ఇది ఇలాంటి ఆమెతో 60 ఏళ్ళు గడపాలా? ఇలాంటి ఆమెతో 100 ఏళ్ళు గడపాలా? సో ఎన్నో ఊహించేసుకుంటాడు. అన్ను ఊహించుకున్నవాడికి అలాంటి అందవికారమైన అమ్మాయిని చూపిస్తే నాకు వద్దని వెళ్ళిపోతాడు. కానీ క్రీస్తు అందవికారమైన అమ్మాయిని ఆయనే చూసి, ఆ అందవికారమైన అమ్మాయి కోసం అంత సుందరుడు, 10,000 మందిలో అతి కాంక్షణీయుడు, ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, అలాంటి అందమైన ప్రభువు అందవిహీనురాలైన సంఘం కోసం తానే దిగి వచ్చాడు. ఎక్కడో పూరిగుడిసులో పిల్లుంది, బట్టలన్నీ చిరిగిపోయి ఉన్నాయి,
కుళ్ళుకంపు కొడుతుంది వాసన మనిషి దగ్గర, ఎందుకంటే స్నానం చేయడానికి సబ్బు కూడా కొనుక్కునే స్థితిలో లేరు వాళ్ళు. జుట్టుకు కొబ్బరి నూనె పెట్టుకునే స్థాయి కూడా లేదేమో, జుట్టు అంతా ఎండిపోయి ఎర్ర కనబడుతుంది, తలలో పేలు కూడా ఉన్నాయి, చుండ్రు కూడా ఉంది. ఇంత అసహ్యంగా ఉంది అమ్మాయి, ఒంటి నిండా మురికి. ఇంత నీచంగా ఉన్న అమ్మాయిని ప్రభువు ప్రేమించాడు. ఇది ప్రభువు ప్రేమ కథ. ఎవరి ప్రేమ కథ? ప్రభువు ప్రేమ కథ. ప్రభువు ఎలాంటి అమ్మాయిని ప్రేమించడానికి ఇష్టపడ్డాడంటే, రాజకుమారుడు, రాజకుమారుడు ఆయన. ఆ రాజకుమారుడు ఇలా నీచంగా ఉన్న అమ్మాయిని ప్రేమించడానికి ఇష్టపడి తనను తానే తగ్గించుకుని దిగి వచ్చి, అది కళంకంతో ఉండగా, ముడతతో ఉండగా, అలాంటిదేది ఉండకూడదని పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమగల సంఘంగా దానిని తన ఎదుట నిలబెట్టుకోవాలని వాక్యంతో ముందు ఏం చేయించాడట? స్నానం చేయించాడట. ముందు అమ్మాయిని తీసుకున్నాక వెంటనే ఏం చేశాడట? అమ్మ, నీ కళ్ళన్నీ పుసులు గట్టి నిండిపోయి ఉన్నాయి, కళ్ళ నిండా పుసులు ఉంటాయి, పొద్దునే చూసారా అమ్మ, బాగాలేదు ఈ అమ్మాయి, కడగడం ప్రారంభించాడట. పళ్ళు పాచిపెట్టి, నాలికి పాచిపెట్టి వాసన వస్తుంటే ఆ వాసనను బట్టి తృణీకరించకుండా ఆ పంటిని, ఆ పంటి లోపల ఉన్నటువంటి భాగాల్ని శుభ్రం చేయడం ప్రారంభించాడట. చెవుల్లో గులింబెరిగిపోయి నీచమైన కంపు కొడుతుంటే ఆ చెవుల్ని శుభ్రం చేయడం ప్రారంభించాడు. తల నిండా పేలు బట్టి, చుండ్రు బట్టి నీచమైన వాసన వస్తుంటే ఆ తలని రుద్ది షాంపూతో చక్కగా స్నానం చేయించి అందంగా అలంకరించడం ప్రారంభించాడు. ఒంటి నిండా మట్టి పెళ్ళలు పెళ్ళలుగా పేరుకుపోయి చెడు వాసన, దుర్వాసన వచ్చేస్తుంటే అమ్మాయి దగ్గర, ఆ అమ్మాయికి ఒక సబ్బుతో స్నానం చేయించడం ప్రారంభించాడు. ఇలా ఒక అమ్మాయిని అలంకరించుకుంటున్నాడు. ఎవరింతకీ అలంకరించుకునేదంటే సామాన్యుడు కాదు, ఒక రాజకుమారుడు, ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతి కాంక్షణీయుడు, అంత అందగాడు. అంత అందగాడికి అమ్మాయిలే దొరకలేదా? అందమైన అమ్మాయిలు. అంత అందగాడికి పరిశుద్ధులే కావాలి కదా. కానీ ఆయన ఏంది, పాపులను పిలువ వచ్చానంటాడు. అంత అందగాడికి ఇంత అందవిహీనంగా ఉన్న అమ్మాయి ఎందుకు? ఇంత చండాలంగా ఉన్న అమ్మాయి ఎందుకు? ఇంత దరిద్రంగా ఉన్న అమ్మాయి ఎందుకు? కంపు కొడుతుంది కదా, కనీసం శుభ్రంగా కూడా లేదు కదా, వాసనే వాసన, వాసనే వాసన. నోరు విప్పితే వాసన అక్కడుండి మాట్లాడుతుంటే ఇక్కడికి వచ్చేస్తుంది కంపు. కుళ్ళు కంపు కొడుతుంది అమ్మాయి దగ్గర. బాగుంది పెళ్లి కూతురు, మీరు కానీ పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు ఇలాంటి అమ్మాయిని చూపించారనుకోండి, ఏం చేస్తారు? డాడీ నాకు పిల్ల బాగా నచ్చింది డాడీ అంటారా? ఇంక మళ్ళీ ఇప్పుడు పెళ్లి చూపులంటే కనబడరు, వెళ్ళరు. నాన్నోయ్ నీకో పుణ్యం, అమ్మా నీకో దండం, జీవితాంతం ఇలాగే ఉండిపోతాను. కానీ ఇలాంటి వాళ్ళు మెడలో మాత్రం కాదురా, చాలా ఆత్మీయురాలురా, వారం వారం మానకుండా చర్చకు వస్తుంది. నువ్వేదైతే, ఉదాహరణకి నువ్వేదైతే దేవునిలో ఉండాలని మాకు చెబుతావో, దేవుని కోసం ఎలా బతకాలని నువ్వు మాకు చెప్తావో, అలాగే ఉంటుందిరా ఈ అమ్మాయి అంటే, ఒకవేళ ఉన్నా కానీ నాకు వద్దు బాబు అంటావు. మరి ఆత్మీయత అంటున్నావు కదా, అంతరంగం అంటున్నావు కదా, అలాగే ఉంటుంది అంతరంగం. పళ్ళు కొంచెం పైకి ఉంటాయి అంతే, కళ్ళు కొంచెం లోపలకు ఉంటాయి, ముక్కు 3 అంకెలు తిరిగి ఉంటుంది, నోరు 4 దిక్కులకి చూపిస్తుంటుంది, చెవిలో ఏమో ఒకటి ఏనుగుది, ఒకటి గాడిది పెట్టినట్టు ఉంటుంది. బాగుందా అమ్మాయి? బాగుందా? అయ్య బాబా నాకు వద్దు అంటారు. ఇక్కడ మన ప్రసంగికులు ఉన్నారు కదా, నిన్న లేపాను కదా, ఇలా అమ్మాయి ఎలా ఉండాలిరా మీకు అంటే, అన్నయ్య ఆ సేవలో ఉపయోగపడాలి, అంతరంగం శుద్ధిగా ఉండాలి. అమ్మాయి ఎలా ఉండాలంటే, నేనెంత జ్వాలగా రగిలిపోతున్నానో అలాగే ఉండాలంటే, సరిదిగో అమ్మాయి తీసుకొచ్చా అంటే చేసేసుకుంటారా? అంటే అన్నయ్య అంతరంగం ఆత్మీయత అన్నీ ఓకే కానీ అన్నయ్య, అంటే ప్రార్థనా జీవితం, భక్తి జీవితం, ప్రభు కొరకు రగిలిపోవడం అంతా ఓకే కానీ అన్నయ్య, మరి నేను కొంచెం అందంగా ఉంటాను కదన్నయ్య, బొత్తిగా ఈ అమ్మాయిని చేసుకోమంటే ఎలాగన్నయ్య, నాకు రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా, మరి ఏ ప్రసంగాలు చేసావు గట్టిగా చేసుకో అంటారా? అనరా? ఖచ్చితంగా అంటారు. ఎవరి రిక్వైర్మెంట్స్ అలాగ ఉంటాయి?
కానీ ప్రభుకి అలాంటి రిక్వైర్మెంట్స్ ఏమీ లేవు. ఇది సత్యం. ప్రభుకి ఎలాంటి రిక్వైర్మెంట్స్ లేవు. నువ్వు ఎంత దరిద్రంగా ఉన్నావో ఆ సమయంలో, ఆయన నిన్ను చూసుకోవడానికి వచ్చిన సమయం, ఆ పెళ్లి చూపుల సమయంలో నువ్వెంత చండాలంగా ఉన్నావో, నువ్వెంత దరిద్రంగా ఉన్నావో, నువ్వెంత నీచంగా ఉన్నావో, నువ్వెంత కంపు కొడుతున్నావో, చీ, నిన్ను అసలు చూస్తుంటేనే వామిటింగ్ అయిపోయే స్టేజ్లో ఆ కక్కుకొని అందులో పొర్లాడుతున్నావు, బురదలో దొర్లుతున్నావు, కుళ్ళులో దొర్లుతున్నావు, నీ మలమూత్రాల వాసన నిన్నంటింది. అంత నీచమైన స్థితిలో నువ్వు బ్రతుకుతున్నప్పుడు నిన్ను పెళ్లి చేసుకోవడానికి పెళ్లి కొడుకు వచ్చాడనుకో, ఈ పెళ్లి కూతురు అదృష్టవంతురాలు అనాలా? అంతకంటే ఏమైనా పెద్ద పదాలు వాడాలా? ఏమనాలి? ఇప్పుడు ఆ పెళ్లి కొడుకు చేసిన పనికి ఆయన ఏమని పొగడాలి, ఏమని కీర్తించాలి, ఏ మాటలతో ఆయన గొప్పతనాన్ని వర్ణించాలి? మామూలుడు కాదు వచ్చినాడు, రాజకుమారుడు. అట్ ద సేమ్ టైం ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతి కాంక్షణీయుడు. ఇంత మంచివాడు ఇలాంటి నీచంగా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిపోయాడంటే అసలు ఏందండి అది? ఎలా వర్ణిస్తాను దాన్ని? మీ జీవితాలు ఇప్పుడు అద్దంలో కనబడినట్టు మీకు కనబడతాయి. అందుకే ప్రభు ప్రేమ కదా, ప్రభు పెళ్లి చూపుల్లోకి మిమ్మల్ని తీసుకొచ్చా. నువ్వు ఇన్వాల్వ్ అయ్యి ఆలోచిస్తే అవును నిజమే, నేను ఇలాంటి చండాలంగా ఉన్నప్పుడు వాక్యంతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరుచుటకై దాని కొరకు తన్ను తానే అప్పగించుకొనెను. ఇక్కడ అంటాడు వారి అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నానంటాడు. అర్థమైందా మీకు? దేని గురించి చెప్తున్నాడట? క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెబుతున్నాడట. ఇంతగా ప్రేమించేటువంటి ఆ పెళ్లి కుమారుడు వధువు కోసం ఎలాంటి రిక్వైర్మెంట్స్ లేవు ఆయనకి. ఎలా ఉండాలయ్యా వధువు నీకు అని అంటే, దెర్ ఈజ్ నో రిక్వైర్మెంట్స్. అక్కడ ఉన్నది ఓన్లీ లవ్. అక్కడ ఏముంది? ఓన్లీ లవ్. LOVE, లవ్. నిజమైన ప్రేమ, నిజమైన ప్రేమ అంటే ప్రియులారా, ఇలా చెబితేనే మీకు అర్థమవుతుంది నిజమైన ప్రేమ అంటే ఏంటో. నీతిమంతుల్ని, పరిశుద్ధుల్ని ఎవడైనా ప్రేమిస్తాడు. అందంగా ఉన్న అమ్మాయి చుట్టూ కుక్కలాగా ఎవడైనా తిరుగుతాడు, అది పెద్ద విషయం ఏం కాదు. రెండు కాళ్ళు లేవు. ఇక్కడ ఇద్దరు ఆత్మీయురాళ్ళు ఉన్నారు, రెండు కాళ్ళు లేవు. ఇద్దరు ఆత్మీయురాళ్ళు ఉన్నారు, ఇక్కడే మన సంఘంలోనే ఉన్నారు, రెండు కాళ్ళు లేవు. ఇద్దరు ఆత్మీయురాళ్ళు ఉన్నారు, ఎవడని చేసుకుంటాడా వాళ్ళని? మీరందరూ ఆత్మీయులే కదా, దేవుని కోసం రగిలిపోతున్నారు జ్వాలల్లాగా, చేసుకుంటారా వాళ్ళని? ఏబే, మీ రిక్వైర్మెంట్స్ మీకు ఉంటాయి. ఒంట్లో బాగోదు, ఆరోగ్యం బాగోదు, ఆత్మీయంగా ఉండే కుర్రాడు ఉన్నాడు ఇక్కడ, ఎవరు లేరు, అనాథ, చేసుకుంటారా అమ్మాయిలు? అబ్బే, మా రిక్వైర్మెంట్స్ మాకు ఉంటాయి. అందరికీ ఎర్రబుర్రగన్నోళ్ళే కావాలి. మీ రిక్వైర్మెంట్స్ మీకు ఉంటాయి, కానీ ప్రభువుకి ఏం లేవు. కంపు కొట్టే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడండి. కుళ్ళు వాసన వస్తుంది, శుద్ధంగా లేదు, చండాలంగా ఉంది, దరిద్రంగా ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే అలాంటి అమ్మాయి కోసం ప్రభు దిగొచ్చాడు. ఆ అమ్మాయే సంఘం, వధువు. కానీ వధువు ఏం చేసిందట? ఇదంతా అయిన తర్వాత శుభ్రంగా స్నానం చేసిందట, కంపంతా పోయింది, కళ్ళకు పెయింట్ వేశారు, ఐలాషెస్, లిప్స్టిక్లు, పౌడర్లు, క్రీములు, ఫేషియల్స్, ట్యాన్ ప్యాక్స్, హెయిర్ ప్యాక్స్, ఐబ్రో షేపు, ఇంకేవేవైతే ఉన్నాయో అవన్నీ మొత్తం ప్యాకుల మీద ప్యాకులు, ప్యాకుల మీద ప్యాకులు, ఫ్రూట్ ప్యాకులు, ఆ ప్యాకులు, ఈ ప్యాకులు, అన్ని ప్యాకులు వేసేసుకుని అందంగా తయారైపోయిన తర్వాత, ప్రభు అంత అందంగా నిలబెట్టుకున్న తర్వాతట, ఇప్పుడు హెబ్రిల్కి రాసిన పత్రిక 6:4 వధువు చదువుతుందట. హెబ్రిల్కి రాసిన పత్రిక 6:4 ఎవరు చదువుతున్నారట?
ఎవరు చదువుతున్నారట? వధువు చదువుతుందట. అర్థమైందా? చదువు వధువా? వధువా చదువు? వధువా చదువు అని చెప్పాలి ఈరోజు క్రైస్తవ సమానికి. ఓ వధువా, నీ కొరకు వ్రాయబడినది చదువు వధువా అని చెప్పాలి. ఇప్పుడు వధువు చదువుతూ ఏమని చదువుతుందో తెలుసా? ఒకసారి వెలిగింపబడి, వెలిగింపబడి అన్నప్పుడే మీకు అర్థమైపోవాలి నీ స్థితి అది. ఇప్పటివరకు నీకు అర్థం అవ్వాలని అంత అందంగా చెప్పాను, లేకపోతే నాకు కూడా మాట్లాడడానికి వామిటింగ్ వచ్చినట్టే ఉంది. అలా చెప్పబోతేనేమో నీకు అర్థం అవ్వదు. మరి ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు ఎంతో ప్రేమించి నీ కోసం అక్కడి నుంచి ఇక్కడికి దిగొస్తే ఆయన్ని తీసుకెళ్ళి మరలా రోడ్డు మీద కూర్చోబెట్టేస్తున్నారట. ఆయన అంత వేదన అనుభవిస్తే, ఆయన అంత బాధ అనుభవిస్తే మరలా తిరిగి అదే బాధ. గుర్తుపెట్టుకోండి, ఏ అమ్మాయి కోసమైతే ఇంత త్యాగం చేశాడో ఆ అమ్మాయి ఏం చేసింది? అన్యాయం చేసింది. మొన్న ఫేస్బుక్లో ఒక వీడియో చూశానండి, వెతికాను కానీ దొరకలేదండి నాకు. ఒకడు తన లవర్ని రెస్టారెంట్లో కూర్చోబెట్టుకుని తన భార్యని స్పూన్తో ఏదో తినిపిస్తూ ఉంటాడండి, కళ్ళ జోడు పెట్టుకుని చాటింగ్ చేస్తూ ఉంటుంది. ఆడు పెడుతుంటాడు స్పూన్తో తినిపిస్తూ ఉంటాడు, తింటా ఉంటుంది, చాటింగ్ చేస్తూ ఉంటుంది. ఆ కళ్ళజోళ్ళలో ఆ గ్లాసెస్లో ఎదురుగా కూర్చున్నటువంటి ఆ భర్తకి ఆమె ఎవరితో చాటింగ్ చేస్తుందో, ఏం చాటింగ్ చేస్తుందో మొత్తం కనబడతా ఉంటాయి, డిస్ప్లే అవుతూ ఉంటాయి. చూస్తాడు, ఒకసారిగా అన్నీ గుర్తొస్తాయి, కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయి. అది కూడా పట్టించుకోదు ఈ అమ్మాయి, ఆ అంటుంటుంది, ఆ పని ఆ పని చేయి నేను ఈ పని చేసుకుంటా అన్నట్టు. అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? తను పెట్టుకున్న కళ్ళజోడు తీసేస్తాడు, తీసేసి మడత పెట్టి పక్కన పెట్టేసి తినని తినిపిస్తాడు. అక్కడితో ఆ వీడియో ఎండ్ అయిపోద్ది. అంటే ఆ వీడియో చూస్తున్నంతసేపు మనకేమనిపిస్తుంది అంటే, ప్రభువు ఈ స్థానంలో ఉండి ఎంతో ప్రేమిస్తుంటే ఆ స్థానంలో ఉన్నటువంటి వధువు లేదా అమ్మాయి ఎంత మోసం చేస్తుంది ప్రభువుని, లేదా ఈ వధువు ఎంత మోసం చేస్తుంది వరుణ్ణి. ఈ వచనం చదువుతున్న ప్రతిసారి అదే అనిపిస్తుంది. పరలోక సంబంధమైన వరమును రుచి చూసావా? వెలిగింపబడ్డావా? పరిశుద్ధాత్మలో పాలివారమయ్యామా? దేవుని దివ్యవాక్యాన్ని, రాబోయే యుగ సంబంధమైన శక్తుల ప్రభావాన్ని కూడా రుచి చూసామా? అలా రుచి చూసిన తర్వాత తప్పిపోయి ఆయన సిలువ వేయడానికి మరలా మరలా మనమే సిద్ధపడి, నువ్వే మేకులు తెచ్చావా, నువ్వే తెచ్చావా మేకులు, నువ్వే మరలా చెక్క సిద్ధం చేసావా, నువ్వే కొరడాలు పట్టుకుని వచ్చావా, ఆ రోజు తిన్న దెబ్బలు సరిపోలేదు అనుకున్నావా, నువ్వే పాదాలలో మేకులు కొట్టడానికి సిద్ధమయ్యావా, నువ్వే పక్కలో మడల బళ్ళెంతో పొడవటానికి సిద్ధమయ్యావా? ఎంత అన్యాయం చేసావు సంగమా, వధువా. వరుడి త్యాగాన్ని, ఒకప్పుడు నీ బ్రతుకేంటి, నీ కంపుస్థితి ఏంటి, ఒకప్పుడు నీ భయంకరమైన బురదగుంట పరిస్థితి ఏంటి, బురదగుంటలో నువ్వు బ్రతికిన ఆ బ్రతుకేంది, ఆ బ్రతుకి ఆ బ్రతుకును ఎప్పుడో మరిచిపోయావు కదా. నిన్ను వదిలేసి ఉంటే ఈరోజు నరకలు ఉండేదని తెలుసా నీకు ఆ విషయం? నిన్ను వదిలేసి ఉంటే ఈరోజు ఎక్కడుండేవాడో తెలుసా? నరకలు ఉండేవాడివి. చాలామంది వెళ్ళిపోయారు పాతాళానికి, చాలామంది పాతాళంలో యాతన పడుతున్నారు. ఈ సంవత్సరంలోనికి రాకుండా, ఈ కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టకుండా పాతాళానికి వెళ్ళిపోయి యాతన పడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నిన్ను వదిలేసి ఉంటే నువ్వు కూడా అక్కడే ఉండేదానివి, అక్కడే ఉండేవాడివి. కానీ ఎంత ఘోరం, ఆయన ప్రేమ అర్థం కాలేదు నీకు. ప్రేమించునుండి మోసం చేయడం చాలా తప్పు, నమ్మక ద్రోహం అంటారు దాన్ని, నమ్మక ద్రోహం. నమ్మినోడిని మోసం చేయటం, అవకాశం ఇచ్చినోడిని మోసం చేయటం, తన భుజాల మీద నిలబెట్టుకున్నవాడి తలకాయని పగలగొట్టే వాళ్ళని ఏమనాలి చెప్పండి? తను నిన్ను భుజాల మీద నిలబెట్టుకున్నాడు, నువ్వు ఆయన తలకాయ పైనుంచి ఏం చేస్తున్నావు, పగలగొడుతున్నావు అంటే అది ఎంత ఘోరమైన దుశ్చర్య, ఘోరమైన దుశ్చర్యనా? దుశ్చర్యే. ప్రకృతిలో ఇలాంటి విభిన్నమైన జీవులు కొన్ని ఉన్నాయి. బ్లాక్ విడోస్ అంటారు వాటిని, బ్లాక్ విడోస్. యాక్చువల్లీ అదొక స్పైడర్, అంటే మన భాషలో సాలెపురుగు. ఈ బ్లాక్ విడోసు
యూరప్, ఆఫ్రికా, ఆస్ట్రేలియా ప్రాంతాల్లో నివసించేటువంటి ఒక చిత్ర విచిత్రమైన జీవిది. ఇది ఏం చేస్తుంది తెలుసా? లైంగికంగా తన కోరిక తీర్చేసుకుని దేంతో? మగసాలె పురుగుతో. మగసాలె పురుగు దీన్ని నమ్మి దీని దగ్గరకు వస్తుంది. మగసాలె పురుగు దీన్ని నమ్మి దీని దగ్గరకు వస్తుంది. అది దాని గర్భంలో గుడ్లుంటాయి. దాని గర్భంలో ఇంచుమించుగా 200 నుంచి 900 గుడ్లుంటాయి. ఈ భాగస్వామి దీంతో లైంగికంగా కలవడానికి ఈ మగ సాలె పురుగు దీని దగ్గరకు వచ్చినప్పుడు ఇది ఏం చేస్తుందో తెలుసా? దాని కోరిక తీర్చేసుకున్న తర్వాత, దాని కోరిక తీరిపోయిన తర్వాత, దాని కోరిక తీరిపోయిన తర్వాత అత్యంత కిరాతకంగా దాన్ని చంపేస్తుంది. దీన్నే ఇంగ్లీష్లో సెక్సువల్ కెనబాలిజం అంటారు. సెక్సువల్ కెనబాలిజం అంటే లైంగిక కోరిక తీర్చుకుని దాని సుఖం తీరిపోయిన తర్వాత, దాని కోరిక తీరిపోయిన తర్వాత, ముఖం మొత్తేసిన తర్వాత ఇంకా మనకి ఇది అవసరం లేదు అని చెప్పి దాన్ని చంపేస్తుంది. దాని దగ్గర ఉన్న 10 గోళ్ళు ఉన్నాయి చూడండి, దాని దగ్గర ఈ 10 గోళ్ళతో గుచ్చేస్తుందండి ఆ మగసాలి పురుగుని. గుచ్చేసి ఎంజైములతో కూడినటువంటి ఒక రసాయనాన్ని దాని శరీరంలోకి విడుదల చేసేస్తుంది. ఒక రసాయనాన్ని విడుదల చేసేసరికి ఆ రసాయనం ధాటికి ఆ మగసాలి పురుగు కరిగిపోవటం ప్రారంభిస్తుంది. కరిగిపోయిన దాన్ని ఇది పీల్చేస్తుంది. అంటే కోరిక తీర్చుకుని చంపేసి తినేస్తుంది. సెక్సువల్ కెనబాలిజం అంటారు. తినేసి లోపల ఉన్న దాని గుడ్లు ఏవైతే ఉన్నాయో వాటికి ఈ ప్రోటీన్ అందిస్తుంది అనమాట. ప్రోటీన్ కావాలి దానికి. ఆ ప్రోటీన్ కోసం భర్తం చంపేస్తుంది. అందుకని దీన్ని ఏమంటారు? బ్లాక్ విడో అంటారు. ఈ విషయాన్ని మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, ప్రకృతిలో ఇలాంటి ఒక జీవి ఉంది అని మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, ఈరోజు క్రైస్తవ సమాజంలో మనం కూడా మన భర్తను చంపేస్తున్నాం. మరలా ఏం చేస్తున్నారట? బాహాటంగా సిలివేస్తున్నారట. బాహాటంగా సిలివేస్తున్నారట. ఆయన వివాహం చేసుకోవడానికి ఎంత సాహసం చేశాడో, ఒక పనికి మాలిన వాళ్లను వివాహం చేసుకోవడానికి సిద్ధపడ్డాడు ఆయన. కంపుగొట్టే జీవితాలు కలిగిన వాళ్ళని వివాహం చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. దాని గుడ్డు చూసారు ఎలా ఉందో, సాలిపురుగు గుడ్డు, దాని గోళ్ళు. దాని జీవితకాలం దాదాపుగా 3 ఈ బ్లాక్ విడో అనే స్పైడర్ జీవితకాలం దాదాపు 3 కానీ విచిత్రం చెప్పమంటావా, ఆ మగసాలి పురుగు జీవితకాలం ఎంత తెలుసా? 2 లేదా 3 నెలలు. ఇదేంది 2 లేదా 3 నెలలు మాత్రమే జీవితకాలం ఏంటి అంటే, నమ్మి దీని దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి అది అలాగే చేస్తుంది, చంపేస్తుంది. ఇది ఎక్కడుంటుందో తెలుసా? మురికి గుంటల్లో, మురికి మురికి మురికిగా ఉన్న ప్రాంతాలలో, మురికిగా ఉన్న ప్రాంతాలలో నివసిస్తుంది. అలాంటి నీచమైన సంస్కృతి ఈరోజు క్రైస్తవ సమాజంలో లేదా మీరు చెప్పండి ప్రియులారా? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. మనం ఎన్నిసార్లు మన ప్రభువుని సిలువ వేయలేదంటారు? మనల్ని నమ్మి రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. నిజంగా చెప్తున్నా, నా కళ్ళతో నేను ఎన్నో యాక్సిడెంట్లు చూసా ఈ సంవత్సరంలోనే. నేను మొన్న మధ్య మీటింగ్కి వెళ్ళిపోతున్నప్పుడు రోడ్డు పక్కన ఒక భయంకరమైన యాక్సిడెంట్, తల పగిలిపోయి చచ్చిపోయాడు. మెదడు పెరుగు పెరుగులా చిమ్మేసినట్టుంది బయట. వెంటనే దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకున్న తండ్రి, నేను ఇలా ఎప్పుడూ అయిపోయి ఉంటే, నా 24 ఏళ్ల వయసులో, దాదాపు నాకు 25 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు బైబిల్ తెలీదు, ఏమీ తెలీదు, లోక సంబంధమైన జీవితం. ఆ సమయంలో నేను నా పల్సర్ బైక్ ఉండేది, ఇష్టం వచ్చినట్టు వేగంగా వెళ్ళేవాడిని. చాలాసార్లు యాక్సిడెంట్లు అయ్యాయి, కానీ ఇప్పుడు నేను అలా చచ్చిపోలేదు. నా తలకాయ పగిలిపోలేదు, దెబ్బలు చిన్న చిన్న దెబ్బలు తగిలేవంతే. అది గుర్తు చేసుకున్నప్పుడు తండ్రి, ఆ రోజు నేను చచ్చిపోయి ఉంటే, ఆ మురికిలో జీవితంలో, ఆ బురద జీవితంలో, ఆ అసహ్యకరమైన జీవితంలో ఉన్నప్పుడు నేను చచ్చిపోయి ఉంటే ఈరోజు నేను ఈ స్థితిలోకి వచ్చేవాడినా? లేదు, నేను పాతాళానికి పోయేవాడిని. అంటే పాతాళానికి పోయే క్యారెక్టర్ ఉన్న నన్ను పాతాళానికి పోకుండా కాపాడి ఇక్కడికి తీసుకొచ్చి ఒడ్డు నిలబెట్టాక, నిలబెట్టిన నిన్నే పొడవాలనుకున్నానంటే ఇది నిజమైన వెన్నుపోటు. అంటే ఇది నిజమైన వెన్నుపోటు. ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి. చాలా సందర్భాల్లో మనం అంటూ ఉంటాం, ఏరు దాటాడట, తెప్ప తగలేశాడట.
ఏరు దాటి తెప్ప తగలేశాడట. మనం కూడా మనల్ని ప్రేమించిన ప్రభువును మోసం చేస్తున్నాం, మనల్ని రక్షించిన ప్రభువుకు వెన్నుపోటు పొడుస్తున్నాం, మనల్ని కావాలనుకున్న ప్రభువును మనం వెన్నుపోటు పొడుస్తున్నాం. ఎంత భయానకమైన దుస్థితిలో ఈరోజు క్రైస్తవ సమాజం ఉంది ఒక్కసారి మీరు ఆలోచించాలి ప్రియులారా. ఆ సాలెపురుగులో సెక్సువల్ కెనబాలిజం ఎలా అయితే కనబడుతుందో ఈరోజు క్రైస్తవ సమాజంలో కూడా అలాంటి దుశ్చర్యలే కనబడుతున్నాయి. నీకోసం ప్రాణమిచ్చినవాడు నీ ప్రభువు, సంఘంలో నీకు అవకాశం ఇచ్చాడు. అసలు సంఘం అనే దానిలోకి నిన్ను ఎవడు రాణిస్తాడు చెప్పు? దీనికి ఎంట్రీ పాస్ ఉంటుందా? కొంటే వస్తుందా ఎంట్రీ పాస్? ప్రభువు తాను ఎవరినైతే ఏర్పరచుకున్నాడో వారినే పిలుచుకున్నాడు. తాను ఎవరిని ఎరిగి ఉన్నాడో వారినే పిలిచాడు. నేనేదో నువ్వేదో గొప్పవాడువను, నువ్వేదో గొప్పదానివను, నువ్వేదో ఉన్నతమైన దానివను, ఉన్నతమైన వాడవను, నువ్వు బాగా చదువుకున్నవాడివను, బాగా చదువుకున్న దానివను, మీ వాళ్ళకి ఏదో పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందనో నేను పిలిచాడు అనుకుంటున్నావా? ఎన్నిక లేని వారిని ఆయన ఏం చేశాడట? ఎన్నుకున్నాడట. అలా ఎన్నిక లేని నన్ను ఎన్నుకుంటే నేను ఎన్నిక లేని వాడనన్నమ్మ సంగతి మరిచిపోయి ఇప్పుడు వెన్నుపోటు పొడవడానికి సిద్ధపడ్డానంటే నేను ఎంత నీచుణ్ణి, నువ్వెంత నీచుడివి, నువ్వెంత నీచురాలివి. ఎప్పుడైనా ఆలోచించావు అసలు? ఎప్పుడైనా ఆలోచించావా? ఇలాంటిదే మరో జీవి ఉంది. స్క్రీన్ మీద మరొకటి చూపిస్తుందని చూడండి. యాక్టోపస్. ఈ యాక్టోపస్ ఏం చేస్తుందో తెలుసా? దానికి ఊపిరి తీసుకోవడానికి ఉపయోగపడే గిల్స్ ఉంటాయి. ఈ మగ యాక్టోపస్ని, ఆడ యాక్టోపస్ మగదాంతో కలిసిన 15 నిమిషాల తర్వాత, చూడండి మీకు స్క్రీన్ మీద కనబడుతుంది, చూడండి ఎలా ఉందో, చేతుల వంటి ఆకారాలు ఉన్నాయి చూసారా? దీన్ని టెంటాకిల్స్ అంటారు. వీటిని టెంటాకిల్స్. ఆ చేతుల వంటి కనబడుతున్న ఆ ఆకారాలతో గిల్స్ని, అంటే ఊపిరి తీసుకోవడానికి ఉపయోగపడే వాటిని గట్టిగా నొక్కేసి బ్లాక్ చేసి ఊపిరి ఆడకుండా కిరాతకంగా చంపేస్తాయి. నమ్మి ఈ మగ ఆక్టోపస్ ఆడ ఆక్టోపస్ దగ్గరకు వస్తుంది, దాని కోరిక తీర్చేసుకుంటుంది. దానికి బోరు కొట్టేసింది. బోరు కొట్టిన తర్వాత ఏం చేస్తుంది తెలుసా? మగదాన్ని ఆడది, చంపేస్తుంది. వధువు సంఘం క్రీస్తుని ఏం చేసింది? సిలువేసేసింది. మరలా సిలువ వేయచ్చు బాహాటంగా. ఆయనని ఏం చేస్తున్నారట? అవమానపరుస్తో. ఇమేజ్ కూడా మీరు చూడండి. చైనీస్ మ్యాంటిస్ అనేటువంటి ఈ యొక్క ఒక విచిత్రమైన గొల్లబామ కుటుంబానికి చెందినటువంటి జీవి. చైనీస్ మ్యాంటిస్ ఇది ఒక గొల్లబామ కుటుంబానికి చెందినటువంటి జీవి. అక్కడ చూడండి, ఆ సంపర్కం జరుగుతుంది ఆ రెండు జీవుల మధ్య. దానితో లైంగికంగా కోరిక తీర్చుకుంటుంది, చంపేస్తుంది. భర్తను చంపేసే పురుగులండి ఇవి, మోసం చేసి చంపేస్తాయి. ప్రకృతిలో ఇలాంటి వింత జీవులు ఉన్నాయి. అరే రే, అలా చెప్పకూడదు. ప్రకృతిలో ఇలాంటి వింత క్రైస్తవులు ఉన్నారు అని చెప్పాలి. అంతేనా? హెబ్రీ పత్రిక 6:4 చదువుతున్న ప్రతిసారి మనం ఏం చెప్పాలో తెలుసా? ప్రకృతిలో ఇలాంటి వింత క్రైస్తవులు ఉన్నారు, లేదా సంఘములో ఇలాంటి వింత జీవులు ఉన్నారు. వారు మరలా సిలువ వేస్తారు. ప్రభుని ఎన్నిసార్లు వేసాము, ఎన్నిసార్లు మేకులతో పొడిచాము, ఎన్నిసార్లు మనం గుదియలతో పొడిచాము, ఎన్నిసార్లు ఆయన రక్తాన్ని మరలా ప్రవహింపజేశాము కాదా? కాదా? ప్రభువు మన కొరకు చేసిన త్యాగం ఎంత గొప్పదండి. ఆయన ఎన్ని దెబ్బలు తిన్నాడు, ఎంత అవమానాన్ని భరించాడు, ఎన్ని నిందలు భరించాడు, ఎన్ని నిందలు మోశాడు. అవన్నీ మర్చిపోతాం. ఈ వేదిక మీద ఉన్నాను కాబట్టి, ఈ సభల్లో మీరు ఉన్నారు కాబట్టి, వాక్యపు వాతావరణం నిన్ను రేపే వాతావరణం ఇక్కడ ఉంది కాబట్టి నీ మనసుకి ఏదో కొంత పశ్చాత్తాపం కలిగితే కలగొచ్చు. కానీ ఆ పశ్చాత్తాపం ఎన్నాళ్ళు ఉంటుందండి? చాలామంది జీవితంలో ఒక నెల, ఒక వారమా, ఒక 5 రోజులా, ఒక 10 రోజులా, తర్వాత మళ్ళీ మనకు కనబడుతుందండి ఆ పశ్చాత్తాపం. మళ్ళీ 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 మేకులు తీసుకుని తయారవుతాం, మళ్ళీ కొరడా తీసుకుని తయారవుతాం, మళ్ళీ పిడుగుద్దులు గుద్దడానికి వస్తాం, మళ్ళీ ఆయనను బాహాటంగా అవమానపరచడానికి రెడీ అవుతాం. ఆయన కలువరి సిలువలో ఏదైతే అనుభవించాడో అది పదే పదే అనుభవిస్తున్నాడన్నమాట.
అంటే ఆయన సిలువ యాగం పూర్తయిపోలేదన్నమాట. ఒక్కరోజులో ఆయన బాధ చల్లారిపోలేదన్నమాట. ఒక్కరోజులో ఆయన వేదన తగ్గిపోలేదన్నమాట. ప్రతిసారి నువ్వు ఆయనకు వెన్నుపోటు పొడిచే ప్రతిసారి అది రిపీట్ అవుతూనే ఉందన్నమాట. అది రిపీట్ అవుతూనే ఉందన్నమాట. సంసోను దలీలను చాలా నమ్మాడండి. ఒక రకంగా చెప్పాలంటే నా దృష్టిలో సంసోనే నిజంగా దలీలను ప్రేమించాడు. సంసోన్ నిజంగా ప్రేమించేశాడండి, గుడ్డిగా నమ్మేశాడండి ఆ అమ్మాయిని. ఎంత గుడ్డిగా నమ్మకపోతే చెప్పిన ప్రతిసారి ప్రాక్టికల్ చేసేస్తుంది. ఈయన థియరీ చెప్తున్నాడు, ఆవిడేం మొదలు పెడుతుంది, ప్రాక్టికల్స్ మొదలు పెడుతుంది. ఈయన థియరీ చెప్పిన ప్రతిసారి ఆమె ప్రాక్టికల్స్ మొదలు పెడుతుందని అమ్మో ఈసారి చెప్పకూడదు అనుకున్నాడా? అనుమానం రావాలి కదా, నేను ఏం చెప్తే అది చేసేస్తుంది. ఈసారి నా జడలు కత్తిరించే అని చెప్తే నిజంగా కత్తిరించేస్తే ఏమవుతుంది అని ఆలోచన రావాలి కదా. కానీ ఏమనుకున్నాడంటే పాప అమాయకుడు, శరీరంలో అవయవాలు ఏం కత్తిరించినా తిరిగి మొలవు, కానీ జడలు కత్తిరిస్తే మళ్ళీ మొలుస్తాయి కదా. ఆ బలమంతా వెంట్రుకల్లోనే ఉంది కదా, పోతే వచ్చే బలం కోసం ప్రాబ్లమే ఉంది, ప్రేస్ కంటే ఎక్కువే ఉంది అనుకుని చెప్పేసి ఉంటాడు పాపం. కానీ అతనికి తెలియని విషయం ఏంటంటే జుట్టులో బలం లేదు, జడల్లో బలం లేదు, దేవుని ఆత్మశక్తిలో బలం ఉంది. ఆ ఆత్మశక్తి దూరం అయిపోద్దన్న విషయం తెలియలేదు. దలీలా ఎలాగైతే సంసోనును నమ్మించి మోసం చేసిందో తొడ మీద పడుకోబెట్టుకు మరీ లాలన చేసిందంట. మనం కూడా చాలా సందర్భాల్లో ప్రభుకు అలాగే లాలన చేస్తాం. ఈ మధ్యకాలంలో పాట విన్నాను, లాలీజో ప్రభువా అని పాట పాడుతున్నారు. ఎవరిని నిద్రపుచ్చేద్దామని? ప్రభునే లాలీ లాలీ లాలీజో ప్రభువా అంటుంటే అబ్బా ఏం పాటలు రాస్తున్నారండి అనిపించింది. ఎవరికట్లా లాలిపాటలు జోలపాటలు? ప్రభుకి. అంటే నువ్వు పడుకో ప్రభు, తొందరగా నువ్వు పడుకుంటే ఆడు వస్తాడు ప్రభు. మొన్న ఎవరో కావిడట నిద్రమాత్రలు కలిపేసి, రోజు ఇదే పని, నిద్రమాత్రలు కలిపేసి దొడ్డుకు ముందు తీసేస్తుందట. మొగుడికేమో నిద్రమాత్రలు కలిపేస్తుంది, దొడ్డుకు ముందు తలుపు తీసేస్తుంది. ఒకరోజు అడిగి డౌట్ వచ్చి తాగినట్టు నటించాడు, కానీ తాగలేదు. అలా ఇలా మొత్తం మీద ఊసేసి పడుకున్నాడు. అప్పుడు అర్థమైపోయింది, సినిమా కథ మొదలైపోయింది. ఎంత మోసం అండి ఇది. ఆ మాత్రం మోసానికి ఇక్కడికి రావడం ఎందుకు? ఆ మాత్రం మోసం చేయడానికైతే క్రీస్తులోనికి రావడం ఎందుకు? క్రీస్తులో నిలబడటం ఎందుకు? అంతేనా? ఆయన ప్రేమ గురించి ఒకసారి కొన్ని వచనాలు మీకు చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి ప్రియులారా. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 4:19 ఒకసారి చదువుదాం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 4:19. ఆయనే మొదట మనలను ఏం చేసెను? ప్రేమించెను. ఫస్ట్ ఎవరు ప్రేమించారయ్యా ఈ అమ్మాయిని? ఇంత దరిద్రంగా ఉన్న అమ్మాయిని, ఇంత మురిగిపెట్టుకుపోయిన అమ్మాయిని ఫస్ట్ ఎవరు ప్రేమించారయ్యా అంటే ఆయనేనండి. కళ్ళు తిరిగి పడిపోతాం అవునా కదా, కళ్ళు తిరిగి పడిపోతాం పడిపోవా? మహారాజు కొడుకొచ్చి మురికిదాన్ని ప్రేమిస్తే కళ్ళు తిరిగి పడిపోం? మహారాజు కొడుకొచ్చి ఈ మురికి బ్రతుకు బ్రతుకుతున్న వాళ్ళని ప్రేమించాడా? అవునండి. ఇది పెళ్లి ప్రపోజల్ ఫస్ట్ ఎవరు తీసుకొచ్చారయ్యా బాబు, ఈ దరిద్రకుడి సంబంధం ఎక్కడ దొరికింది మీకంటే? ఆయన తీసుకొచ్చారండి పెళ్లి ప్రపోజల్ ఫస్ట్, ఆయనేనా? అవునండి. ఇది ఈ అమ్మాయిని చేసుకుంటానన్నాడా? ఎస్, ఆయన తీసుకొచ్చాడు ఫస్ట్ పెళ్లి ప్రపోజల్. అందుకే ఇక్కడ ఏమంటాడు తెలుసా? ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. ఎంతవరకు ఆయనంత ప్రేమిస్తున్నావా? మధ్యలో వెన్నుపోటు పొడుస్తున్నావా? ఆయనంత ప్రేమిస్తున్నావా, మధ్యలో వెన్నుపోటు పొడుస్తున్నావా? అంటే మధ్యలో వెన్నుపోటు చాలా బలంగా దింపేశావు, చాలా బలంగా దింపేశావు. ఎంత బాధపడతాడు తెలుసా ప్రభు? అసలు ఆయన ప్రేమ అర్థమైతే వెన్నుపోటు పడవలేమండి. ఆయన ప్రేమ అర్థం కాలేదు. చూడండి ఒకసారి రోమీలకు రాసిన పత్రిక 5:5. రోమీలకు రాసిన పత్రిక 5:5 చూద్దాం ప్రియులారా. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. అసలు పరిశుద్ధాత్మ నీ హృదయంలోనికి రావడానికి నీ హృదయం ఏమైనా గొప్పదా? నీ హృదయం ఏమైనా ఉన్నతమైనదా?
నీ హృదయం ఏమైనా పరిపూర్ణత కలిగినదా, ప్రాశస్త్యం కలిగినదా? ఎందుకు నీ హృదయం, ఎలాంటిది నీ హృదయం? మోసకరమైనది నీ హృదయం, చీకటితో నిండింది నీ హృదయం, ఘోరమైన వ్యాధి కలిగింది నీ హృదయం, చెడిపోయింది నీ హృదయం. అలాంటి చెడిపోయిన నీ హృదయంలోనికి పరిశుద్ధాత్ముడు రావడం అంటే ప్రేమ అంటే అది. నీకు ప్రేమ అర్థం కాలేదు. ప్రేమార్థమైతే వెన్నుపోటు పొడవు సోదరా, ప్రేమార్థమైతే వెన్నుపోటు పొడవలేవు సోదరి. పరిశుద్ధాత్మ మన హృదయములలో, దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో ఏమైంది? కుమ్మరింపబడింది అంటున్నాడు. నెక్స్ట్ నెక్స్ట్ 8వ వచనం కూడా చూద్దాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా? మనం ఇంకా పాపులమై ఉండగానే, నువ్వు ఇంకా బురద గుంటలో ఉండగానే, నువ్వు ఇంకా పంది పొర్లుతున్నట్టుగా బురదలో పొర్లుతుండగానే, నువ్వు ఇంకా బురదలో ఆ బురద గుంటలో పొర్లుతుండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఏమి లవ్ అండి అది? ఎలా వర్ణిస్తావండి ఆ ప్రేమని? వర్ణింప సఖ్యము కాని ప్రేమ మన ప్రభు ప్రేమ. ప్రేమ అనేది మనకు అవసరం అండి. సమాజంలో మామూలుగానే ప్రేమ అవసరం. ప్రేమ అనేది లేకపోతే అసలు సమాజం మనుగడే కష్టం. ఉదాహరణకి, నాకు మా అమ్మ ప్రేమ లేకుండా నేను ఇంతటి వాడిని అయ్యేవాడినా? చిన్నతనంలో ప్రతి పసిబిడ్డ అమ్మ ప్రేమ కోసం పరితపించిపోతాడు, అమ్మ స్పర్శ కోసం పరితపించిపోతాడు. ఎందుకంటే అమ్మ ప్రేమ అవసరం చిన్నతనంలో ప్రతి బిడ్డకు అవసరం. నాకు, నీకు, మనందరికీ మన అమ్మ ప్రేమ అవసరమైనందుకే ఇంత అయ్యాం, మన నాన్న ప్రేమ అవసరమైనందుకే మనం ఇంత అయ్యాం. అసలు ప్రేమ అనే పదం కనుక ఈ ప్రకృతిలో లేకపోతే మానవాళి ఎప్పుడో నశించిపోద్ది, అంతరించిపోద్ది. అందుకే ఉండాలి. కానీ దేవుడు ఏమంటాడో తెలుసా? కీర్తనల గ్రంథంలో అమ్మ ప్రేమ గురించి, నాన్న ప్రేమ గురించి వర్ణిస్తుంటే కీర్తనల గ్రంథం 27వ కీర్తన 10వ వచనంలో ఏమని ఆయన చెబుతున్నాడో తెలుసా? పసితనం మొదలుకొని తల్లి మమతానురాగాల ఒడిలో పెరుగుతున్న ఓ బిడ్డ, ఊహ తెలిసినది మొదలుకొని తండ్రి భుజాల మీదకెక్కి ఆడుకుంటూ సేద తీరుతున్న ఓ బిడ్డ, నా తల్లిదండ్రులు. అలాంటిది ఏదైనా జరిగితే జరగవచ్చు, అలాంటిది ఏదైనా జరిగితే జరగవచ్చు. నా తల్లిదండ్రులే ఒకవేళ నన్ను విడిచినా నా పరలోకపు తండ్రి నన్ను చేరదీస్తాడు. పరమ తండ్రి ప్రేమది, పరమ తండ్రి ప్రేమ. అలా చేరదీస్తే పాలు తాగినంతసేపు తాగి అమ్మకు తెలియకుండా వెనకాల నుంచి కత్తి తీసి రొమ్ముగోసేసావనుకో, ఆహా ఏమి బిడ్డ, ఏమి బిడ్డ, ఏమి బిడ్డవరా నువ్వు అంటారనరా? అరే పాలు పీల్చుకుని 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 అమ్మకు తెలియకుండా ఒక్కసారి కత్తి తీసి రొమ్ము మొత్తాన్ని నరికేసావా? రొమ్ము మొత్తాన్ని నరికేసావా? నరికేసానండి. తప్పు అనిపించలేదా? అనిపించలేదా అండి. దేవుని ప్రేమను వర్ణించడానికి ఇలాంటి సభలో 10 పెట్టినా సరిపోవు, ఇలాంటి సభలోకి 20, 30, 40 చేసినా సరిపోవు. అసలు ప్రభు ప్రేమ వర్ణించడానికి మన జీవితమే సరిపోదు, మన జీవిత కాలం సరిపోదు, మన బ్రతుకు కాలం సరిపోదు. నా తల్లిదండ్రులు ఒకవేళ నన్ను విడిచినా నన్ను ఎవరు చేరదీస్తారంటున్నాడు భక్తుడు. యెహోవా చేరదీస్తాడు. ఆ ప్రేమని అసలు నిజంగా అంత అమ్మా నాన్న అయినా ఒక్కోసారి మనల్ని అసహించేసుకుంటారండి. ఒక్కోసారి మనం నచ్చలేదనుకోండి అమ్మా నాన్న కూడా తిట్టుకుంటారు. ప్రభు ఎప్పుడైనా తిట్టుకున్నాడని మనల్ని తోసేసాడండి. తోసేస్తే పాతాళానికే మళ్ళీ ఇంకెక్కడ ఉండవు, ఇక్కడెక్కడ ఉండవు. ఆయన తోసేస్తే, అమ్మా నాన్న తోసేస్తే గడప అవతల పడతాం, దేవుడు తోసేస్తే పాతాళం లోపల పడతాం. సో అమ్మా నాన్న తోసేసినా భూమి మీద బతకొచ్చేమో, కానీ దేవుడు తోసేస్తే ఇంక భూమి మీద బతకలేమండి. కానీ ఎన్నిసార్లు నేను తోసేయాలి అని అనిపించినా కూడా తోయలేదే. నువ్వే చెప్పు, చాలాసార్లు తోసేసే విధంగానే కదా బ్రతికేమ్మను కాదా? దేవుని ప్రేమ వర్ణించడం మనం వల్ల కాదండి. చెప్పమంటారా ఒక 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 విషయం చెప్తానండి, మీకు జాగ్రత్తగా వినండి. ఒక అందమైన కుటుంబం ఉంది. తల్లి, తండ్రి, కూతురు, తర్వాత పుట్టిన కొడుకు. ఈ అందమైన కుటుంబంలో ఆ అందమైన అమ్మాయికి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. తన తల్లి తమ్ముడితోనే వివాహం నిశ్చయమైంది, సొంత మేనమామతో వివాహం. ఈ కొద్ది రోజుల్లో వివాహం ఉంది. వివాహ సమయం దగ్గర పడుతుండగా బిడ్డింటి నుంచి వెళ్ళిపోయింది.
వివాహ సమయం దగ్గర పడుతుంది, బిడ్డ ఇంటి నుంచి వెళ్ళిపోయింది. ఒక ఉత్తరం రాసి పెట్టి ఆ మేనమామ తమ్ముడు తల్లి వెతికి వెతికితే ఆమె బెడ్రూమ్లో ఒక ఉత్తరం దొరికింది. ఆ ఉత్తరంలో ఏమనుందో తెలుసా? అమ్మా, తమ్ముడు, మామయ్య, నేను ఇన్నాళ్ళు నా మనసులో దాచుకున్న ఒక భయంకరమైన నిజాన్ని మీ ముందు పెడుతున్నాను. చెప్పలేక ఇన్నాళ్ళు సతమతం అయిపోయాను, ఇప్పుడు చెప్తున్నాను. నేను ఇల్లొదిలి వెళ్ళిపోవడానికి కారణం ఎవరో తెలుసా? మన నాన్నే. చాలా క్రూరుడు, అస్సలు మంచోడు కాదు. నన్ను లైంగికంగా వేధిస్తున్నాడు, చాలా నీచుడు. ఇలాంటి పరమ నీచుడు ఉన్న ఇంట్లో నేను ఉండలేను. చాలాసార్లు చచ్చిపోవాలనుకున్నాను, మీకు చెప్పలేక వెళ్ళిపోతున్నానమ్మా. దయచేసి నా కోసం వెతక్కండి, దయచేసి నా కోసం వెతక్కండి, నేను వెళ్ళిపోతున్నాను అని ఆ ఉత్తరంలోని సారాంశం. అది చదవగానే బావ మీద పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు కదా మేనమామ, ఎక్కడ లేని కోపం వచ్చింది. చాలా గట్టి కొట్టాడు, తల పగిలిపోయేలా కొట్టాడు. తండ్రి మీద కుమారుడికి విపరీతమైన కోపం వచ్చింది, ఎగిరెగిరి తనడం ప్రారంభించాడు, తగలరాని చోట తంతున్నాడు. భర్త మీద తల్లికి విపరీతమైన కోపం వచ్చింది, అనరాని మాటలు అంటుంది, దూషిస్తుంది, చీ అని ముఖం మీద ఉమ్ము కూడా వేసేసింది. ఇవన్నీ భరిస్తున్నాడు ఆ తండ్రి, చచ్చిపోయాడు. వాళ్ళ దెబ్బలు తట్టుకోలేక చచ్చిపోయాడు. కొన్ని నెలలు గడిచిపోయాయి. ఒకరోజు వెళ్ళిపోయిన అమ్మాయి మరలా తిరిగి వచ్చింది. వీళ్ళు వెతికారు, అలసిపోయారు, దొరకలేదు. కొన్ని నెలల తర్వాత వెళ్ళిపోయిన అమ్మాయి మరలా అదే సూట్ కేసుతో తిరిగి వచ్చిన తర్వాత అమ్మ, మేనమామ, తమ్ముడు ఆప్యాయంగా పట్టుకుని లోపలికి తీసుకెళ్తున్నారు. అమ్మ, ఎప్పుడు తిన్నావో ఏమో, కాసింత భోజనం పెట్టమంటున్నారు. ఆ దుర్మార్గుడు చచ్చాడు, ఇక నీకు ఏ భయం లేదు. ఆ నీచుడు చచ్చాడు, ఇక నీకు ఏ భయం లేదు అంటుంటే ఈ అమ్మాయికి ఏం అర్థం కావట్లా. ఇంతకీ చచ్చిన నీచుడు ఎవరు, చచ్చిపోయిన నీచుడు ఎవరు, ఏం అర్థం కావట్లా. లోపలికి తీసుకెళ్ళారు. లోపలికి తీసుకెళ్ళిన తర్వాత ఆ అమ్మాయికి ఏం అర్థం కావట్లేదు. ఏదో ఊహించుకుని వచ్చింది, నేను రాసిన ఉత్తరం వీళ్ళు చదవలేదా అన్న మీమాంస ఆమెలో ఉండిపోయింది. అసలు నేను ఉత్తరం రాశాను కదా, వీళ్ళు నన్ను ప్రేమించాలనుకుంటే ఎందుకు ప్రేమిస్తున్నారు, నన్నెందుకు చారదీస్తున్నారు వీళ్ళు, నన్నెందుకు వీళ్ళు లోపలికి తీసుకెళ్తున్నారు, నాకెందుకు భోజనం పెట్టాలనుకుంటున్నారు, ఇంతకీ ఎవరు చచ్చిపోయారని చూస్తే ఫోటో కనబడుతోంది, తండ్రి ఫోటో దండేసేసి ఉంది. కుండె పగిలిపోయినంత పని అయింది. నాన్నగారు చచ్చిపోయారా, ఇంతకీ వీళ్ళు ఇందాక నుంచి చచ్చిపోయి నీచుడు అంటున్నది నాన్నగారా? అవును నాన్నగారే. వెంటనే తన పర్సనల్ రూమ్లోకి వెళ్ళింది. ఒక పర్సనల్ లాకర్ ఉంది, అది వాళ్ళ నాన్నగారికి తనకి మాత్రమే సంబంధించిన లాకర్. కీ ఓపెన్ చేసింది, అందులో తాను రాసిన ఉత్తరం అలాగే ఉంది. ఏ ఉత్తరం అయితే రాసి పెట్టి వెళ్ళిపోయిందో వివాహం దగ్గర పడుతున్న సమయంలో, కొద్ది క్షణాల్లో వివాహం జరుగుతున్న సమయంలో, బంధువులందరూ విచ్చేసిన సమయంలో, ఆ మంచి టైంలో ఆ ఉత్తరం పెట్టేసి వెళ్ళిపోయిందో, ఆ ఉత్తరం ఆ బాక్స్లో అలాగే కనబడుతుంది. దాని వెనక మరో ఉత్తరం ఉంది. ఆ ఉత్తరం తీసింది. ఆ ఉత్తరం తీసిన వెంటనే ఏమనుందో తెలుసా? అమ్మా, నువ్వు ఎప్పటికైనా తిరిగి వస్తావని నాకు తెలుసమ్మా. నీ ఉత్తరం వాళ్ళకి దొరకకుండా దాచేసింది నేనే, ఈ లోపల పెట్టేశాను. ఎందుకో తెలుసా? మా అమ్మ చనిపోయిన సంవత్సరంలోనే నువ్వు పుట్టావు. నేను చాలా ప్రేమగా పెంచుకున్నాను. ఎంత ప్రేమగా పెంచుకున్నానంటే, మా అమ్మ నన్ను ఎంత ప్రేమగా పెంచిందో నిన్నంత ప్రేమగా పెంచుకున్నాను. నీకోసం చాలా కష్టపడ్డాను, నీకోసం చాలా శ్రమపడ్డాను, నీకోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను, ఎన్నో ఇబ్బందులు బాధలు అనుభవించాను. కానీ నువ్వు ప్రేమించింది, నువ్వు ఎవరితో వెళ్ళిపోవాలనుకుంటున్నావు, వాడొక నీచుడు అన్న సంగతి నాకు అర్థమైన తర్వాత, మరలా ఎప్పటికైనా తిరిగి వస్తావన్న విషయం నేను గ్రహించిన తర్వాత, ఇంతమందిలో నా కూతురు జీవితం అంతా ఒక దుర్మార్గురాలిగా, ఒక పనికి మాలిన దానిగా, ఒక చండాలపు దానిగా, ఒక అసహ్యకరమైన దానిగా బతకటం నాకు ఇష్టం లేదనిపించింది. ఆ రోజు నువ్వు వచ్చే సమయానికి ఒకవేళ నేను బ్రతుకున్నా,
నిన్ను ఒకవేళ నేను ప్రేమతో క్షమించి చేర్చుకున్నా నీ మీద పడిన మచ్చ మాత్రం నేను తొలగించలేను. అందుకే ఇంతమంది బంధువుల మధ్యలో ఆ ఉత్తరం ఎవ్వరికీ దొరకకూడదు అనుకున్నాను. మరి ఎందుకు వెళ్ళిపోయింది, ఎందుకు వెళ్ళిపోయింది కూతురు, నీ కూతురు ఎందుకు వెళ్ళిపోయిందంటే నీ మీద జాలి కలగాలి, నా మీద ద్వేషం కలగాలి. చూసిన వాళ్ళందరూ అయ్యో పాపం అని నిన్ను అక్కును చేర్చుకునే విధంగా నీ జీవితం ఉండాలి, చీ దరిద్రుడా అని నన్ను అసహించుకునే విధంగా నా జీవితం ఉండాలి. ఒక తండ్రిగా నీకోసం ఇంతకంటే ఏం చేయగలనమ్మా, నీకోసం ఇంతకంటే ఏం చేయగలను ఒక తండ్రిగా? నువ్వు వచ్చేసరికి నేను ఉండకపోవచ్చు, కానీ నువ్వు ఎప్పుడైతే తిరిగి వస్తావో అప్పుడు మా నాన్న నా కోసం ఇంత త్యాగం చేశాడన్న విషయం మాత్రం ఎవ్వరికి చెప్పక తల్లి. కొత్త బ్రతుకు ప్రారంభించు, కొత్తగా మరలా జీవితాన్ని కొనసాగించు. నీ మీద జాలితో దయతో నీ మామయ్య మరలా నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతాడు, చేసుకో, హాయిగా బ్రతుకమ్మా. మళ్ళెప్పుడూ ఇలాంటి పొరపాటు చేయకమ్మా, ఎందుకంటే నిన్ను కాపాడడానికి మళ్ళీ మీ నాన్న ఉండడు. ప్రభువు మన పట్ల చూపించిన ప్రేమ లాంటిది, ప్రభువు మన పట్ల చూపించిన ప్రేమ లాంటిది, వర్ణనాతీతమైన ప్రేమ. అరే ఇంత ప్రేమ నా తల్లిదండ్రులు కూడా నా పట్ల చూపించలేరే, నా కోసం ఆయన చచ్చిపోవడం ఏంటి, నా కోసం ఆయన శిలువ మీదకి వెళ్ళడం ఏంటి, నా కోసం ఆయన దెబ్బలు తినడం ఏంటి, నా కోసం ఆయన బాధలు భరించడం ఏంటి, నా కోసం ఉమ్ము వేయించుకోవడం ఏంటి? ఒకసారి ఆలోచించండి ప్రియ క్రైస్తవ జనాంగమా. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:4 వ్రాయబడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి మన బ్రతుకులో నెరవేరుతున్నప్పుడు ఎన్నిసార్లు మనం ఆయన శిలువ వేస్తాం, ఒక్కసారి సరిపోలేదా, ఒక్కసారి సరిపోలేదా? ఎన్నిసార్లు శిలువ వేయాలి ఆయన్ని, ఎన్నిసార్లు బాధ పెట్టాలి ఆయన్ని, ఎన్నిసార్లు ఆవేదనకు గురి చేయాలని, ఎన్నిసార్లు ఇబ్బందులు పెట్టాలి ఆయన్ని. తప్పు జరుగుతోంది, జాగ్రత్త. అందుకే పట్టరాని కోపం వచ్చేస్తుంది, ఒక్కోసారి పట్టరాని కోపం వచ్చేస్తుంది. వాక్యాన్ని వక్రీకరిస్తున్నా, దేవుని మోసం చేస్తున్నా, ప్రభువుకు వ్యతిరేకంగా వెళుతున్నా తట్టుకోలేనంత కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే ఆయన నా ప్రభు, ఆయన నా ప్రభు, నా కోసం ప్రాణం ఇచ్చిన ప్రభు, నా కోసం తన స్వరక్తాన్ని చిందించి నన్ను కొన్నటువంటి నా ప్రభు. నా ప్రభువును వెన్నుపోటు పొడిస్తే నాకు ఇష్టం ఉండదు. నాకు మా అమ్మ కంటే నా ప్రభు ఎక్కువ, మా నాన్న కంటే కూడా నా ప్రభు ఎక్కువ. ఎందుకంటే చాలా సందర్భాల్లో మా అమ్మ నాన్నలే నన్ను సరిగా అర్థం చేసుకోలేకపోయారు, కానీ నా ప్రభువు నన్ను అర్థం చేసుకున్నారు, నన్ను క్షమించారు. ఎప్పుడో నన్ను తీసేయాలి, బయటికి పంపించేయాలి, పాతాళ ద్వారం గుండా నేను వెళ్ళిపోవాలి, కానీ నన్ను నా ప్రభువు నన్ను పంపించలేదు. అలా నన్ను ప్రేమించి తన హక్కును చేర్చుకున్నారు, నాకు ఆయన వాక్యాన్ని ఇచ్చారు, నాకన్నా ఆయన తలాంతులు ఇచ్చారు, ఆయన గురించి పాడడానికి, ఆయన గురించి రాయడానికి, ఆయన గురించి వర్ణించడానికి, ఆయన్ని కీర్తించడానికి నాకు ఇంత గొప్ప స్థితిని ఇచ్చారు. ఈరోజు ఈ మైక్ పట్టుకుని ఇక్కడ నిలబడగలిగాను అంటే అది ఆయన చలవ, ఆయన దయ. కాబట్టి ప్రియులారా, మీ అన్నగా, మీ తమ్ముడుగా మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒకటే, దయచేసి ప్రభువును మోసం చేయకండి. తప్పు, చాలా తప్పు. ఒకవేళ ఇప్పటికే ఆ మోసపూరితమైన జీవితంలో ఉంటే గనుక దిద్దుకోండి, ఆయన ప్రేమను అర్థం చేసుకోండి, ఆయన కృపను అర్థం చేసుకోండి. ఒక్కసారి ఆయన పాదాల చెంతకు వెళ్ళిపోయి ప్రభువా నన్ను క్షమించని అడిగితే తోసేయడు, మరలా గుండెలు హత్తుకుంటాడు. అదే ఆయన ప్రేమ, తోసేయడు ఆయన, మరలా గుండెలకు హత్తుకుంటాడు, మరలా దగ్గర చేసుకుంటాడు, మరలా నీకు కొత్త జీవితాన్ని ఇస్తాడు. కాబట్టి ప్రియులరా, ఈరోజు నుంచి ఆయన రిలీజ్ అవ్వండి. ఎన్నిసార్లు సిలివేశావో, ఎన్నిసార్లు ఆయనకు బాధ కలిగించావో, ఎన్నిసార్లు ఆయన్ని ఇబ్బంది పెట్టావో, ఎన్నిసార్లు కళ్ళతో ఆయన సిలువయాగాన్ని స్క్రీన్ మీద పాటల్లో ఎవడో తీసిన చిత్రాలు చూస్తుంటేనే మనకి ఎలా ఉంటుంది, ఏడ్చేస్తాం, ప్రభువా నా కోసం ఎన్ని బాధలు భరించావు ప్రభువా. కళ్ళతో చూడాల, వాక్యంలో చదువుతుంటాం అంతే. అటు ఇటు పోవారు తలలు చుచ్చు, దావీదు కుమారుడా నువ్వు చనిపోయిన వాళ్ళని తిరిగి లేపావట కదా,
ఇప్పుడు కూడా మూర్ఖులు మాట్లాడుతున్నారు కదండి, మూడు మేకలు వేస్తే చచ్చిపోయాడు, పీక్కొని రాలేకపోయాడు మీ ప్రభువు. క్రూరులారా, మీకు తెలీదు ఆయన మీ పట్ల ఎంత ప్రేమ చూపిస్తున్నాడు, మీకు తెలీదు ఆయన ఎంత ప్రేమ చూపిస్తున్నాడు, మిమ్మల్ని ఎంత ప్రేమించాడో మీకు తెలీదు. ఒక్కసారి ఒక్కటి కొడితే పోయేవాడివే పాతాళానికి, మళ్ళీ అడ్రస్ ఉండదు నీకు. కానీ నేను ఎంత ప్రేమించాడు తెలుసా, ఆయన దెబ్బలన్నీ నీకోసమే, ఆ గాయాలన్నీ నీకోసమే, ఆ అవమానాలు నీకోసమే, ఆ ఇరుకులు నీకోసమే, ఆ ఇబ్బందులు నీకోసమే, ఆ శ్రమలు నీకోసమే. అన్ని బాధలు భరించిన మహనీయుణ్ణి అది సరిపోద్దు కదండి, మళ్ళీ ఇంకోసారి సిలువేయడం ఏంటండి, తప్పండి, మళ్ళీ ఇంకోసారి సిలువేయడం తప్పు. కాబట్టి ఆయన ప్రేమార్థమైతే ఆయన కొరకు ఉన్నతంగా బ్రతకండి, ఆయన నామ మహిమార్థమై జీవించండి, మీ తప్పులు దిద్దుకోండి. మరొక్కసారి ప్రభు తన రెండు చేతులు చాచి మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఎంత ప్రేమిస్తున్నావు ప్రభువా, ఒక కొటేషన్ చదివాను, ఒకడు అడుగుతున్నాడట, హౌ మచ్ డు యూ లవ్ మీ అని. అప్పుడట హీ స్ట్రెచ్డ్ అవుట్ హిస్ హార్మ్స్, దిస్ మచ్ అని చెప్పాడట. ఎంత ప్రేమిస్తున్నావు ప్రభువా అంటే సిలువ మీద తన రెండు చేతులు చాపేసి ఇదిగో ఎంత ప్రేమిస్తున్నాను నిన్ను అని చెప్పాడట. అప్పుడప్పుడు పిల్లల్ని అడుగుతాం, బాబుని అడిగితే నాన్న నీకు నాన్నగారు అంటే ఎంత ఇష్టం అంటే ఎంత అంటాడు, అమ్మగారు అంటే అమ్మ అంటే ఎంత ఇష్టం రా అంటే ఎంత అంటాడు. కానీ ప్రభు ఏమన్నాడు తెలుసా, తన రెండు చేతులు చాచి నేనంటే నీకు ఎంత ఇష్టం ప్రభువా అని అడిగితే ఇంత నాయనా, స్ట్రెచ్డ్ అవుట్ ఆఫ్ హిస్ ఆర్మ్స్, దిస్ మచ్ ఐ లవ్ యూ, దిస్ మచ్ హీ లవ్స్ యూ. కాబట్టి ప్రియులరా, ఆయన ప్రేమను తృణీకరించకండి, ఆయన ప్రేమను విడిచిపెట్టకండి, ఆయన ప్రేమను అర్థం చేసుకుని ఆయన కొరకు ఉన్నతంగా బ్రతకండి. ఒకసారి తలలు వంచండి అందరూ కూడా, అలాగే ప్రార్థన చేసుకుందాం, ప్రభువుని అడుగుదాం, ప్రభువా నన్ను క్షమించమని. అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. తండ్రి, మహిమాన్వితుడైన మా దేవ, మహోన్నతుడైన మా కన్న తండ్రి, అనేక మార్లు మిమ్మల్ని సిలువ వేసినటువంటి మీ పిల్లలు ఈరోజు మీ సన్నిధిలో మీ వాక్యం వింటున్నారు తండ్రి. వారిని మార్చాలన్న తాపత్రయం, వారిని మీ ఎదుట మరలా తిరిగి నిలబెట్టాలన్న తాపత్రయంతోనే ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ప్రభా మేమందరము ఈ కార్యాలు నిర్వహించాం తండ్రి, ఘనంగా జరిగించినందుకు స్తోత్రం ప్రభువా. మీ బిడ్డలకు మీ కాపుదలు దయచేయండి, వారికి మారడానికి రాత్రి ఒక్క అవకాశం ఇవ్వండి తండ్రి, వారి బ్రతుకులు మార్చుకోవడానికి ఒక్క అవకాశం ఇవ్వండి. నమ్మకస్తులుగా యథార్థవంతులుగా మీ సేవలో కొనసాగడానికి సహాయం చేయండి, మీ కృపలో ప్రతి ఒక్కరిని భద్రపరచండి, మీ సత్యవాక్యాన్ని విభజించడానికి ఉపదేశించడానికి అందరికీ జ్ఞానం ఇవ్వండి తండ్రి. మీ ప్రేమ వర్ణనాతీతం, మీ కుమారుడైన క్రీస్తు వారి ప్రేమ మరింత వర్ణనాతీతం తండ్రి. మీరు ఎంతో ప్రేమించారు ప్రభువా లోకాన్ని, మీ పిల్లల జీవితాల్లో ఈ రాత్రి వెలుగులు నింపండి తండ్రి. వారెన్నడూ మోసం చేయకుండా మిమ్మల్ని, వారెన్నడూ మోసపోకుండా వారిని వారు కాపాడుకుంటూ మీ అందు భయభక్తులు కలిగి, శ్రద్ధాశక్తులు కలిగి, పరిపూర్ణ విశ్వాసంతో మిమ్మల్ని అనుసరించగలిగే భాగ్యాన్ని ప్రసాదిస్తారని వేడుకుంటూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఒమేగాయు నీవే, విలయం నీవే, స్థిరనిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు,
జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేలదూతలతో బూరధ్వనులతో మేఘ మండలము పైన యూదా గోత్రపు కదవ సింహముతో కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.